హలో. సో ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఇంకా రేణిగుంటకి వెళ్ళినప్పుడు చేపలు తీసుకొచ్చాం కదా, డ్రై ఫిష్, తాటాక చేపలు, ఇంకొకటి మెత్తాలు. సో ఆంటీ కట్ చేసి పెడుతున్నారు అదే. ఇంకా ఆ రోజు కూర కూడా అదే చేస్తారనుకుంటాను. యాక్చువల్గా కరవాళ్ళు ఇది మెయిన్గా తాటాక చేపలు ఆంటీ కట్ చేస్తున్నారు. అవి ఫ్రై చేసుకుంటే భలే ఉంటుంది. మా మమ్మీ అయితే భలే చేస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పెడుతుంది దానికైతే. ఆంటీ అలా చేయదు, జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేస్తారు. అలా కూడా బాగుంటుంది. ఇంకా మెత్తాలు అన్నమాట. ఈ ఇసుక మెత్తాలు, నార్మల్ మెత్తాలు టూ టైప్స్ ఉంటాయని చెప్పారు. సో ఇసుక మెత్తాలు కావు ఇవి, మంచి మెత్తాలు. ఇది ఈ మధ్య ఆంటీ ఫ్రై చేశారు, భలే ఉండింది అసలు. బాబా రూబోర్ క్లాస్ వీడు వింటున్నాడు. రూబోర్ క్లాస్ వింటున్నావా? రాసుకున్నాడు, ఇదిగో ఇన్సేపు రాశాడు బాబా. ఇదిగో రాస్తున్నాడు చూడు, మ్యామ్ చెప్పింది. లేదు లేవరా, ఒక పక్క అటు సైడ్ మోహన చూడు, సుదర్శన్ ఇచ్చే మోహన బాబా. ఇదిగో నీకు దోశ. నాకే. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ తిరగబాత దోశ, ఇంకా టొమాటో చట్నీ. సో ఒక సేల్ జరుగుతుంది, ఆ చూసేసేయండి. హలో. సో ఈరోజు నేను కొన్ని ప్రోడక్ట్స్ షేర్ చేసుకోబోతున్నాను. కొన్ని ప్రోడక్ట్స్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ అనమాట, ప్లమ్. ఇంతకుముందు కూడా వాళ్ళ రివ్యూస్ ఇచ్చున్నాను నేను మీకు. సో ప్లమ్ నుండి కొన్ని ప్రోడక్ట్స్. ఇంకా మేము ఇంకా బ్రాండ్ విషయానికి వచ్చామంటే, ప్లమ్ వాళ్ళ బిజినెస్సే ఒక గుడ్నెస్ని స్ప్రెడ్ చేయాలి అనేసి. సో వాళ్ళ అలవీరా జెల్ కూడా అప్పుడు చూపించాను కదా, అది చాలా బాగుంది. నేను ఇంకా యూజ్ చేస్తూనే ఉన్నాను అలవీరా జెల్ అనేది. ఇంకొకటి ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను. సో కొన్ని నాకు ఫేవరెట్ అయినవి, నేను యూజ్ చేయాలి అనుకునేటివి ఉంటాయి కదా కొన్ని ప్లమ్లో. సో అలాంటివి అనమాట. ఎందుకంటే మీకు కూడా కావాలి అనుకుంటే తీసుకుంటారు అనేసి ప్లమ్ ఇష్టపడే వాళ్ళు ఆ బ్రాండ్ యూస్ చేస్తుంటారు చాలామంది. సో వాళ్ళకి అలవాటుగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి లేదా కొత్తగా ట్రై చేద్దామా అనిపించిన వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో మెయిన్లీ ఇప్పుడు ఎందుకు షేర్ చేయబోతున్నా అంటే, వాళ్ళది 7th యానివర్సరీ జరగబోతుందన్నమాట. జూలై 1st to 4th ఒక బిగ్ సేల్ జరగబోతుంది. సో యానివర్సరీ స్పెషల్గా 40% ఆఫ్ అనమాట. అంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, దాన్ని క్లిక్ చేశారంటే మీకు 40% ఆఫ్ ఉంటుంది. ఇంకా కూపన్ కోడ్ కూడా పెడతాను. సో ఎక్స్ట్రా డిస్కౌంట్, ఎక్స్ట్రా ఆఫర్, సో సంథింగ్ ఎక్స్ట్రా ఉంటుంది. సో బిగ్ సేల్ జరగబోతుంది. సో దానికోసం మీ అందరికి కూడా హెల్ప్ అవుతుంది అనేసి నేను ఇది షేర్ చేయబోతున్నాను. సో నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ టైం అంటే మీకు హెయిర్ ప్రాబ్లమ్సే కదా మనకి ఎక్కువ ఉండేది. సో హెయిర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసుకోవాలి. హెయిర్ మంచిగా ఉంటే మనం బ్యూటిఫుల్గా కనిపిస్తాం, అదంతా తెలిసిందే. సో దానికోసం హెయిర్ మాస్క్, ఇది వచ్చి అవకాడో ప్లమ్ అవకాడో నరీష్ హెయిర్ మాస్క్ అన్నమాట. ఇంకొకటి మెయిన్ ఏమంటే, ఇవి కెమికల్ క్రుయల్టీ ఫ్రీ ప్రోడక్ట్స్, 100% వేగన్ ప్రోడక్ట్స్. సో అవకాడో అనేది మన హెయిర్కి చాలా మంచి. సో ఇదే అనమాట అవకాడో హెయిర్ మాస్క్. థిక్గా ఉంటుంది మాస్క్, అప్లై చేశారంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది హెయిర్ కూడా, ట్రై చేయండి. ఇంకొకటి ఏమంటే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. సో ఇది ప్లమ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. సో ఈ మాయిశ్చరైజర్ ఏమంటే ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళకి, అలాగే కాంబినేషన్ స్కిన్ కాకుండా ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. జస్ట్ ఇలా పంప్ మోడల్ అనమాట. సో ఒక లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ టు కంట్రోల్ ఆయిలీనెస్. ఇంకా ఫ్రాగ్రెన్స్ ఫ్రీ కూడా. సో విత్ 6 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. ఇంకొకటి ఏమంటే ఇది ఓన్లీ ఫర్ మాయిశ్చరైజర్, ఒక క్రీమ్ లాగా కాకుండా ప్రైమర్ లాగా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకోటి లిప్స్కి వచ్చామంటే లిప్స్ మాయిశ్చరైజ్గా పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆ పక్కన పెట్టామంటే, కొందరు డ్రైగా ఉంటుంది, చప్పి చప్పిగా ఏదోగా ఉంటుంది, అయినా మెయింటైన్ చేయాలి. బట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ లిప్స్కి. ఎందుకంటే మన ఫేస్ చూడగానే మన ఐస్, మన లిప్సే ఇంపార్టెంట్ కదా, అంటే మెయిన్గా కనిపించేవి అవి. సో వాటిని కొంచెం మంచిగా పెట్టుకున్నామంటే మంచిగా ఉంటుంది. ఇది వచ్చి ప్లమ్ క్యాండీ మెల్స్ వేగన్ లిప్ బామ్ రెడ్ వెల్వెట్ ప్లమ్. సో ఇదేమంటే ఒక రకమైన చాక్లెట్, స్ట్రాబెర్రీ, సో అలాంటి స్మెల్ వస్తుంది. చాలా బాగుంది తెలుసా. ఒక 3 డేస్ నుండి ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను, ఐ మీన్ లిప్ బామ్. ఒక పింక్ టింట్ కూడా ఇస్తుంది అనమాట లిప్స్కి. జస్ట్ మన లిప్స్టిక్ అప్లై చేసే ముందు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, లేదు జస్ట్ అట్లా అప్లై చేసుకుంటే కూడా మాయిశ్చరైజ్గా ఉంటాయి లిప్స్. ఇంకోటి ఏమంటే మన స్కిన్ హైడ్రేట్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, బ్యాలెన్స్డ్ హైడ్రేషన్ కోసం ఒక నైట్ జెల్ ఇదన్నమాట. ప్లమ్ రినీవ్ క్లారిటీ నైట్ జెల్ గ్రీన్ టీవి,
ఇది అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ ఏమంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది, హైడ్రేట్గా పెడుతుంది అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా జస్ట్ ఒక జెల్ ఫామ్లో ఉంటుంది, మంచి ఫ్రాగ్రెన్స్. ఇలా ఉంటుంది, జస్ట్ ఒక జెల్ ఫామ్గా ఉంటుంది, అబ్జర్వ్ అయిపోతుంది తొందరగా. ఇంకా మార్నింగ్ లేవగానే చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. సో ఇది వచ్చి ప్లమ్ బాడీ లవింగ్ జెల్ బాడీ స్క్రబ్. సో దీని ఫ్రాగ్రెన్స్ ఏమంటే సూపర్గా ఉంటుంది, చెర్రీ స్మెల్ వస్తుంటుంది. ఇంకా బాడీ స్క్రబ్కి అలవాటు పడే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయాలి అనిపిస్తుంది. సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో, ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుందో. ఇంకా మీరు ప్లమ్ ప్రోడక్ట్స్ 1299 వరకు ఆర్డర్ చేశారంటే బాడీ స్క్రబ్ ఫ్రీ వస్తుంది. ఇంకా 1999 అబౌవ్ తీసుకున్నారంటే హెయిర్ మాస్క్ ప్లస్ బాడీ స్క్రబ్ రెండు ఫ్రీ వస్తాయి. దెన్ ఇది వచ్చి ప్లమ్ బాడీ లవింగ్ షవర్ జెల్ ఆర్చిడ్ యునాట్. ఇంకా ఈ బాటిల్ చూస్తుంటే ఎంత క్యూట్గా భలే ఉంది కదా. ఇంకా ఈ జెల్ జస్ట్ అలా యూజ్ చేసి చూసారంటే ఒక స్పా ఫీల్ వస్తుంది అనమాట, నాకు అలానే అనిపించింది. ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి, నేను జస్ట్ కొత్తగా ఉండేటివి, నాకు ఇష్టంగా ఉండేటివి చూపించాను. బర్త్డే సేల్ మిస్ చేసుకోవద్దు. ఇష్టమైన ప్రోడక్ట్స్ ఆఫర్స్ తీసుకుంటే ఇంకా ఇష్టంగా వస్తాయి కదా. సో అందుకని డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, కావాలంటే చెక్ చేయండి. మీకు ఇష్టమైన ప్రోడక్ట్స్ ఇష్టమైన ప్రైస్లో తీసుకోవచ్చు. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రోజు మామిడికాయలు కోసుకొచ్చారు కదా చాలా, సో అందరికీ ఇచ్చాము. ఇంకా వేణుకి కూడా ఇవ్వాలి కదా, అప్పుడే బయలుదేరుతున్నాడు ఇంటికి. ఇంకా వేణుకి కూడా ఇస్తున్నాము. లక్ష్మి వాళ్ళని వదిలేసి వెళ్తున్నాడు. ఎవర్రా ఇది, మాస్క్ వేసుకొచ్చారు, ఎవర్రా ఇది, డాంకుంటున్నారు, ఎవర్రా ఇది. ఎవరది సాగర్ మామ? సరే వేణు. వేణు వెళ్తుండేసరికి ఇక్కడ చూసారు లక్ష్మి పిల్లలు గబగబగబ వెళ్తున్నారు వేణుకు సెండ్ ఆఫ్ చేయడానికి. యాక్చువల్గా లక్ష్మి వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోవాలి అనేసి పాపం వేణు, కానీ మేము పంపించలేదు. ఇంకా లక్ష్మికి కూడా వెళ్ళాలనలేదు. ఇప్పుడిప్పుడే కదా పిల్లలు కలుస్తున్నారు, కొంచెం ముందు లక్ష్మి అంటే నేను ఉంటాను వదిన, ఈ పిల్లలతోనే వదిన అంటా ఉండింది. బాగా చెప్పేసాయి, బాగా చెప్పేసాయి. బాగా వేణు, పిల్లలారా పిడుగుళ్ళారా లోపలికి రండిరా. రిజు బాగా చెప్పేసావా? మోహన వచ్చి లక్ష్మి చూడు ఫీల్ అవుతున్నాడు మామ వెళ్ళిపోతున్నాడు అని. వేరే అమ్మాయిలు చూస్తున్నాడు. ఒరే ఫిజునన్నా, ఆంకటినన్నా, చెప్తా. అది వేరే దగ్గర ఉంటాయి కదా, అక్కడ ఉంటాయా? ఇక మా శిరీషాకి ఏమంటే కొన్ని కొన్ని అవసరం అనమాట. సో అవన్నీ ఒక లిస్ట్ చెప్పింది. ఇంకా సుదర్శన్కి చెప్పాను, బాబా అవన్నీ తీసుకురా బాబా, శిరీషాకి కావాలి అంట అనేసి. సో దాంట్లో పౌడర్ పఫ్ కూడా కావాలంట, అది యాడ్ చేయమంటా ఉంది. హాయ్ చెప్పు, ఫిజు హాయ్ చెప్పు. గో బిట్టుగా చెప్పేస్తాను, చెప్పు హాయ్ చెప్పు. చెప్పురా, మిర్చి చూ, మిర్చి చెప్తా ఉంది. నువ్వు చెప్పు తొందరగా ఫిజు. వాడే అంట మోహన్ అని చెప్పింది. దెన్ ఇది వచ్చి ట్యూస్డే అనమాట. ట్యూస్డే అంటే ఇంకా ఆ రోజు నేను చాలా రోజుల తర్వాత అమ్మవారికి దీపం పెట్టుకున్నాను. 6th వారం అనమాట. ఈ పెయింటింగ్ స్టార్ట్ చేశారు చూసారా, అప్పటి నుండి ఇంకా నేను దీపం పెట్టుకోలేకపోయాను. సో 6th వీక్ ఆ రోజు చేశాను. ఇంకా శిరీష కొన్ని కొన్ని చెప్పింది అని చెప్పారు కదా, సో దాంట్లో శిరీష కోసం కొన్ని, ఇంకా ఇంటికి కావాల్సినవి కొన్ని, సో అట్లా అన్నీ తీసుకొచ్చారు. సుదర్శన్ ఇంకా కుమార్ వెళ్ళి తెచ్చారు. ఇంకా డీమార్ట్లో నుండి టీ కప్స్ కూడా తీసుకొచ్చారు. ఇంట్లో ఉన్నాయి కదా ఆశ అనుకుంటారేమో. మా అత్తయ్య ఏమంటే మా ఫిజ్ గార్డ్కి జస్ట్ నార్మల్ గ్లాస్ అనుకున్నట్టు ఇచ్చేస్తారనమాట. వాడు పగలు కొట్టి 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 ఇప్పుడు టూ కప్స్ ఏమో మిగిలాయి అంతే, అందుకే మళ్ళీ తెచ్చాడు మా కుమార్. ఇంకా ఇదేమంటే ఊరగాయ,
మా శిరీష కోసం వాళ్ళ మమ్మీ తీసుకొచ్చారు. పొద్దున్నే వచ్చి ఊరగాయ డబ్బా ఇచ్చేసి ఇంకా వెళ్ళారు. ఇంకా శిరీష దాని గురించి చెప్తా ఉన్నా. ఎలా అంటే అక్క వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో ఊరగాయ. ఇంట్లో నేనే అక్క ఫస్ట్ టేస్ట్ చేసేది. ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయలేదు అక్క, ఇక్కడ తీసుకొచ్చింది మమ్మీ అంతా చేసేసిన తర్వాత అంటుంది. ఇంకా ఆ రోజు దోశలు వేసుకున్నాం బ్రేక్ఫాస్ట్కి. సో దోశలోకి ఇంకా శ్రీచ వాళ్ళ ఊరగాయ, ఇంకా ఇంట్లో ఆంటీ చేసిన టొమాటో చట్నీ, ఇంకా మేము ఒకటి ఆవకాయ వేసాం గుర్తుందా మీకు? సో ఆ ఆవకాయ కుమారి ఏయ్ అత్తని పిలుచుకోరా, అత్తని పడ్డాడంట. ఏమవుతుందా ఈరోజు? డాడీకి చెప్పి లీవ్ అయిపో. అమ్మో డాడీ చెప్పి మరి చేస్తాను పనులు కట్టి హాస్టల్ అంటున్నాను. నిజంగానే సీరియస్ గానే ఈ పిల్లల పక్కన సుదర్శన్ పక్కన కూర్చొని టీ తాగామంటే తాగినట్టే ఉండదు తెలుసు అసలు. టైం చూద్దామని తీసుకున్నాను రా. టెడ్డా వెళ్ళిపోతున్నావా? ఇక్కడ సినిమా చూడాలా? ఫిజు ఫిజు మిల్కీని హక్ చేసుకో. హాయ్ మిల్కీ లాక్కోరా అబ్బో, లాక్కోరాబో, సిగ్గుపడుతున్నాడు. సరే అత్తని తెచ్చుకోపో, అత్తని మిల్కీ వద్దు కదా, అత్తని తెచ్చుకోపోరా. భయం భయం పెట్టేసావు లక్ష్మి వాడిని పాపం. బాబా ఇక్కడ చేపించమని రా, ఫిజికల్ రే. ఎందుకు రా, స్టాప్ చెయ్యి. మిల్కీ మిల్కీ మిల్కీని కొట్టేదా? మిల్కీని మిల్కీని కొట్టేదా? శిరీష ఎవరు? ఫిజు శిరీష ఏదో శిరీష బాయ్ చెప్పురా. హాయ్ చెప్పు. ఇంకా మా శిరీష ఫోన్ ఏది కూడా చెప్తాడు మా ఫిజ్ గారు. కరెక్ట్గా ఎన్ని ఫోన్లు ఉన్నా శిరీష ఫోన్ ఎత్తి అంటే అది తీసి ఇచ్చేస్తాడు. ఇంకా ఆ రోజు ఏమంటే ఆంటీ సాంబార్ చేశారు, మునక్కాయ సాంబార్. మునక్కాయ సాంబార్ తిని ఎన్ని రోజులు అవుతా ఉందో అసలు, ఎంత ఎమ్మీగా వండిందో. అంటే చూస్తున్నా కదా ఈ మధ్య ఓన్లీ చికెన్ మటన్ బిర్యానీ ఇలాంటివే తింటున్నాము ఎక్కువగా. ఇంకా మునక్కాయలు అంటే చాలా ఇష్టం, అది సాంబార్ అంటే ఇంకా ఇష్టం. భలే ఉంటుంది కదా మునక్కాయ సాంబార్. ఇంకా ఇల్లు చూసారా ఎలా ఉందో? పిల్లలందరూ ఒక దగ్గర కూర్చున్నారు కాబట్టి ఇంకా క్లీన్ చేసుకోవాలి. 10-20 times క్లీన్ చేస్తున్నాం రోజుకి. ఇంకా మా సుదర్శన్ ఉగ్గాని చేస్తున్నాడు, బజ్జీ కూడా చేస్తున్నాడు, చూసేద్దామా. ఎండు కొబ్బరి, కొద్దిగా సాల్ట్,
పుట్టనాళ్ళ పప్పులు ఉంటాయి కదా చట్నీ పప్పులు, సో అది ఇంకా ఎండు కొబ్బరి తెల్లగడ్డ సాల్ట్ వేసి మిక్సీ పెట్టేసుకోవాలి. తర్వాత ఏ బిట్టు అమ్మో కమ్మను 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 చేయగదు కమ్మను అమ్మ బాబాయ్ వస్తుందండు అమ్మ వస్తుందిలే డ్రెస్ వేసుకుంటాను నువ్వు రారా నువ్వు ఇటు సైడ్ నుదా నుదా వెళ్దాం వెళ్దాం పిజ్జు బిట్టు అవన్నీ ఎందుకురా ఇట్లా ఏయ్ వన్ సైడ్ ఇలా వంట చేస్తుంటే పిల్లల్ని మెయిన్గా కంట్రోల్ చేసుకోవాలి అప్పుడే కదా హెల్ప్ అవుతుంది మా సుదర్శన్కి పాపం ఏదో చేయగలుగుతాడు ఇంకా ఇక్కడ మోహన ఏమంటే బజ్జీ పిండి కలపమన్నాడు మోహనకి సుదర్శన్ అందుకే శనగపిండి కొంచెం సోడా కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ వేసుకొని అలా మిక్స్ చేసేసుకుంటా ఉంది సో ఉగ్గాని బజ్జీ ప్రొద్దుటూరు స్పెషల్ కదా మా సుదర్శన్ ప్రొద్దుటూరులో చదువుకున్నాడు సో అది బాగా ఇష్టం అంట అక్కడ ఇందాక మిక్సీలో కారం పొడి వేయడం మర్చిపోయాడంట అది వేసి మళ్ళీ ఒకసారి తిప్పాడు ఇంకా మా సుదర్శన్ కిచెన్లో అన్నీ రెడీ చేసుకుంటున్నారు ఉగ్గాని చేయడానికి సో చూసారా ఆయిల్ పెట్టుకున్నాడు పౌడర్ చేసుకున్నాడు కదా సో అది పెట్టుకున్నాడు ఇంకా ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు అవన్నీ కూడా ఇంకా మా ఓరియం చూసి చాలు లేపాం కదా చూసారా ఎలా ఉందో దీనికి ఇప్పుడు ఏమంటే కొంచెం పెద్దదైపోయింది బయట కుక్కలు ఉంటాయి చూసారా నాటి కుక్కలు అంటారు వాటితో ఎక్కువ ఫ్రెండ్షిప్ అయిపోయింది ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేసాయి అన్నమాట దీనికి ఇప్పుడు కొంచెం మా మాట వినడం లేదు అని బ్యాడ్ హ్యాబిట్సే చేస్తుంది చెప్పిన పని అస్సలు చేయడం లేదు సో మా ఓరియో మీద కంప్లైంట్స్ అవి ఇంకా సుదర్శన్ స్టార్ట్ చేసేస్తున్నాడు పదని చూసేద్దాము ఉగ్గాని చేస్తున్న మా సుదర్శన్ సుదర్శన్కి ఏంటండి ఎంటుకలన్నీ ఊడిపోతున్నాయి ఒక పాపిడి వచ్చింది ఫామ్ అయింది ఇంకా ఈ బొరుగులన్నీ ఏమంటే ఈ వాటర్లో వేసేసుకోవాలి ఒక 2 to 3 minutes అలాగే పెట్టి అంటే కొంచెం సోక్ అవ్వాలన్నమాట దాని తర్వాత ఏం చేస్తాడో చూపిస్తాను ఉగ్గాని తింటాడు అది చూడు నేను ఉన్నప్పుడు రే ఉండు ఉంటే ఎక్కువ అంటే ఎక్కడో ఇప్పుడు ఎక్కింది నేను వచ్చేసేసరికి చెప్పాను కదా ప్రొద్దుటూరులో ఉన్నప్పుడు మా సుదర్శన్ ఫేవరెట్ అంట ఇది స్నాక్ లాగా తినేవాళ్ళు వాళ్ళు హాస్టల్లో ఏమైనా పెట్టేవాళ్ళేమో మరి హాస్టల్లో ఎందుకుంటారు మా సుదర్శన్ రూమ్ తీసుకొని ఉంటాడు సో రూమ్ బయట వెళ్ళి అలా తినేవాళ్ళంట బజ్జీలు వేడివేడి బజ్జీలు ఉగ్గాని సో ఆ కాంబో చాలా బాగుంటుంది ఇంత ముందు కూడా ఒకసారి చేస్తున్నాను మా సుదర్శన్ చేస్తారంట ఈసారి ఉగ్గాని అబ్బు ఉగ్గాని అబ్బు మిస్ అవుతావు ఉగాది కాదబ్బు ఉగ్గాని మోహనా రే ఫిజు ఇట్రా బాబా సాగర్ మామని పిలుచుకోరాపో సాగర్ మామని పిలుచుకోరాపో ఎందుకు గిన్ని ఇంకా వేగచ్చు కదా చాక్ కొడతా చాక్ బా స
సో చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది కదా, అందుకే చెప్పట్లేదు. జస్ట్ ఆయిల్ వేశాడు, ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు వేశాడు. సో బాగా ఫ్రై చేసుకున్నాడు, అంటే అది బాగా చిటపట అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాడు. అది కూడా అలా జస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ సన్నగా ఇలా చాప్ చేసుకొని ఇంకా అది కూడా వేసేసుకున్నాడు. మీకు కావాలి అంటే దీంట్లో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, ఎంత ఎమ్మీగా ఉంటుందో. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏమంటే కరివేపాకు కూడా వేసేసాడు. నేను అనుకున్నాను ఇది ఎక్కడ సరిపోతుంది అందరికీ అనేసి, బట్ కరెక్ట్గా సరిపోయింది అందరికీ. ఇంకా ఇంకా ఏమైనా ఆకలేస్తుందంటే ఇంక మ్యాంగోస్ ఉన్నాయి కదా, అది తినేసేయచ్చు అనుకున్నాము. దెన్ ఇప్పుడు ఏమంటే టొమాటో వేసేసుకోవాలి, దాని తర్వాత పసుపు కొంచెము సాల్ట్ కొంచెము వేసేసుకోవాలి. అవన్నీ వేస్తారా సుదర్శన్? సో ఇందాక చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను ఎందుకు బొరుగులు నానబెట్టాలనేసి. సో ఇలా బాగా ఆ వాటర్ అంతా తీసేసి ఇలా సపరేట్ చేసేసుకోవాలి. ఇంకొకటి, ప్రొద్దుటూరు నుండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూద్దాం ఎంతమంది ఉన్నారు ప్రొద్దుటూరు నుండి అని. అంతే, కూర్చోబా కూర్చోపి పడిపోతావు. నాకు తెలుసు బాబు. చాలు సరిపోయింది సుదర్శన్, పప్పులు వేసేయి బాబా. అవును కదా, అది కాదు మిక్సీ గిన్నెలో. అది కొమ్ములు కావాలంట కుమార్, ఇట్లా వేసేదానికంట. అది ఇందాక అలాంటి ఇది పెద్ద పెద్దగా ఉండలే బాబా. ఇంకా పప్పులు పొడి వేసేసాం కదా, దాని తర్వాత ఇంకా పప్పులు వేయించుకొని పెట్టుకున్నాడే వేరుశనగ పప్పులు, అవి కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అన్నమాట ఆ పప్పుల పొడి వేసిన తర్వాత వస్తుంది. ఇప్పుడు టేస్ట్ చేసావు పప్పుల పొడి వేసిన తర్వాత? మరి ఎక్సలెంట్గా ఉందన్న. బాబా క్లాత్ దాంట్లోకి వెళ్తుంది. చాలా తక్కువగా ఉంది బాబా, సార్ లేదు కొద్దిగా వేయి బాబా, సప్పగా ఉంది, అంత బాగుంది సాల్టే. సరే మళ్ళీ యాడ్ చాలే బాబా. మీరు పిల్లలు బలి తినేస్తారా బాబా? బాబా ఇంత ఒకసారి నేను చేశాను సేమ్ ఇట్లే కదా చేశాను, క్యాష్యూ నట్స్ వేసాను. మరి అప్పుడు నేను చేసినప్పుడు ఎమ్మీగా ఉందని చెప్పలేదేమి? అప్పుడు భలే ఉనింది, ఇప్పుడు నువ్వు చేసింది ఏం బాల బాబా. మోహనా ఉగ్గాని రెడీ, బజ్జీలు వేసుకోవాలి ఇంకా వేడి వేడి బజ్జీస్. సునీల్ వాళ్ళు రాలేదా బాబా? సునీల్ ఫోన్ చేయి, వచ్చేస్తారు వేడి వేడికి పెట్టించేద్దాం. ఇస్తాను చాలు.
అదే వేసాడు ఆయన మళ్ళీ చాలే బుజ్జి అంటున్నాడు నాకు తక్కువ అనిపించింది సో కుమారుకి ఎత్తి పెట్టేసి మళ్ళీ సాల్ట్ వేసుకుందాం అంతే కదా హలో వాడికి వేసావా నోట్లేమైనా ఇంకా బజ్జీలు వేయడానికి వాము కావాలి కదా ఆ వామును మిక్సీలో వేసేసుకొని తీసుకురమ్మంటే ఇక్కడే దంచేస్తా ఉంది మా మోహన మా సుదర్శన్ చూడు ఎంత పెద్ద కడాయి పెట్టాడు ఆ పిండిలో వేయకూడదంట ఆ బజ్జీల్లో మధ్యలో వేయడానికి ఆ వాము మిక్సీకి వేసుకోరమ్మని అంట మా కుమార్ బై మిస్టేక్ పాపం దాంట్లో వేసేసింది మాము అన్న అంటే బజ్జీ పిండిలో వేసేస్తే అదేమది చేదుగా వచ్చేస్తుందంట పిండి అంతా సో దానికి వేయకూడదు దాంట్లో గుర్తుపెట్టుకోండి మీరు కూడా నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నాను ఓన్లీ బజ్జీల్లో ఆ వాము వేసేయాలి స్లోగా కాలిందా మూడు సార్లు వేయాలి రెండు సార్లు వేస్తారు లేరా కలిపితే తిన్నాడు మోహన ఒకటి వద్ద ఎగ్గు పొట్ట నొప్పి వస్తుంది వాటర్ అంతా పడేసుకున్నావు దాంట్లో కొద్ది పెద్ద తీసుకుంటే ఏమవుతుంది బాబా సరిపోయింది కదా బుజ్జి నీకు వచ్చాయి కదా ఒకసారి ఈసారి ఏమి పెద్ద దాంట్లో వేస్తే నూనె పిన్ ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది చిన్నది తీసుకుంటుంది పోసుకోకూడదు ఇప్పుడు ఏదైనా బై మిస్టేక్ ఏదైనా అయిందంటే అది అది పడిపోతుంది ఆయిల్ అంతా పడదు బుజ్జి ఇదైతే కరెక్ట్ అన్ని పడుతుంది పెద్ద వాటికన్నా ఇంకా బాగా ఉంటుందా మోహన మా సుదర్శన్ ఎవరి మాట వినడు తెలుసా మెయిన్గా ఈ వంట విషయంలో అయితే నాకు బీపీ వస్తూ ఉంటుంది వాదిస్తూ ఉంటాడు కూర్చొని అసలు అసలు కొంచెం కొద్దిగా పెద్దది ఉన్న బాండ్లీ తీసుకుంటే ఏమవుతుందో కదా అసలు వినడు ఆ పెట్టినప్పటి నుండి చెప్తున్నాను పెద్దది తీసుకుందాము అనేసి ఇంకా కుమార్ మా సుదర్శన్ ఇద్దరు కలిసి వంట చేశారంటే ఇంకా సినిమా వాళ్ళిద్దరు ఒకరికొకరు అస్సలు ఒప్పుకోరు ఏది అనుకుంటే అదే చేయాలనుకుంటారు ఇద్దరికి వాళ్ళకి వాళ్ళే చేసుకుంటూ ఉంటారు వాదించుకుంటూ ఉంటారు విన్నారా సుదర్శన్ పాటి సుదర్శన్ చెప్పిందే అనుకున్నదే చేస్తాడు మా కుమార్ పాటి కుమార్ అనుకుందే చెప్తా ఉంటాడు అదే చేయాలంటాడు సునీల్కి ప్లేట్స్ ఏవి అరే రూబీ అమ్మ దగ్గర టూ ప్లేట్స్ సారా బాగుందా లక్ష్మి చాలా తక్కువ ఉందా ఏ హ్యాపీ నువ్వు తినవా ప్రొద్దుటూరు స్పెషల్ ఉగ్గాని వేడి వేడి బజ్జి ఎంత ఎమ్మీగా ఉండిందంటే నిజంగా అమృతం లాగా ఉండింది
చెప్పకూడదు కానీ సుదర్శన్ చేశాడని కోపం అంతే కానీ, అంటే నేను చేసినప్పుడు బాగాలేదన్నాడు అందుకే అంతేగాని ఎంత ఎమ్మిగా ఉందో సుదర్శన్ చేసింది అసలు బాగాలేదు అన్నారనేసి మనం కూడా అలా అంటామా, అలా అనకూడదు కదా. సో బాగుంది కాబట్టి బాగుంది అని చెప్తున్నాను. సో ఆ రోజు మాకు ఎమ్మి డిన్నర్ అన్నమాట. నేను సీరియస్గా బజ్జీలు వేస్తాంటే మామా దా ఇప్పుడు దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.